చంద్రబాబు ఓటుకు నోటి కేసు సుప్రీంకోర్టులో తాజా అప్డేట్ ఇదే. మరోసారి ఓటుకు నోటి కేసు తెరపైకి వచ్చింది. ఓటుకు నోటి కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే, ఇదే సమయంలో తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటి కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 2వ వారానికి ధర్మాసనం వాయిదా వేసింది. ప్రస్తుతం చంద్రబాబు సిఐడి కేసుల్లో చిక్కుకున్న వేళ ఈ కేసు పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఏపీలో సిఐడి వరుస కేసులతో చంద్రబాబు కిరబిక్కరవుతున్నారు. ఇదే సమయంలో ఓటుకు నోటు కేసు సుప్రీంలో విచారణకు వచ్చింది. 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మద్దతును రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా 50 లక్షలు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వచ్చారనే అభియోగంపై రేవంత్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. స్టీఫెన్సన్ను రేవంత్ రెడ్డి కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్లపాటు జైలు శిక్షను అనుభవించారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అనంతర పరిణామాలతో ఈ కేసు మరుగున పడింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్ట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చాలని తన పిటిషన్లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైందని వివరించారు. కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ అసలు నిందితులను పట్టుకోవడంలో విఫలమైన కారణంగా ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని కోరారు. దీనిపైన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కాగా సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణ జనవరి 2వ వారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.